ఎక్కడ మా దేవిశ్రీ ప్రసాద్ గారు? దేవి గారు ఒక్కసారి, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్క నిమిషం. టీమ్, ఎస్ దేవి గారు, చెప్పేస్తున్నా. అనిల్ రావిపూడి గారు, మీరు మహేష్ బాబు గారి మీద ఉండేటువంటి మీ అభిమానాన్ని చాటుకునేటువంటి సమయం వచ్చింది, ప్రేమని చూపించేటువంటి సమయం వచ్చింది. ఇప్పుడే విడుదలైనటువంటి ఆ సాంగ్ని ప్లే చేస్తే, మీరు డాన్స్ చేస్తే మీ అభిమానాన్ని చాటుకున్నట్టు. కమాన్ అనిల్ గారు, ఎస్ ఆయన సూపర్ డాన్సర్ అండి. అసలు జస్ట్ అట్లా హీరో అవ్వబోతూ ఒక గల్లీ బదులు ఇంకో గల్లీ తీసుకుని డైరెక్టర్ అయ్యారు అంతే. అనిల్ గారు ఎంత సూపర్ డాన్సర్! లాస్ట్ టైం మీరు F2 ఫంక్షన్ లో చూశారు, మళ్ళీ ఈ రోజు చూడబోతున్నారు. అవును, కమాన్, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్ ప్లీజ్. సరే, ఒక్క నిమిషం. నాకు ఎప్పుడు ఇది ఒక అలవాటు ఉంది, ఒక పాట స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ అందరికి ఫస్ట్ డాన్స్ నేర్పిస్తాం. ఆవిడ మీ అందరూ కూడా మాతో చేస్తారన్నమాట, ఆవిడ మీరు మేము ఒకటైపోతాం. ఆర్ యు గైస్ రెడీ? ఇది చాలా సింపుల్. ఏం తెలుసా, ఓ చేయిలో పెట్టండి, ఏ పెట్టండి అమ్మా, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి అందరూ, రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి, గిటార్ వాయించినట్టు. వెరీ ఈజీ. డాంగ్ 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 డాంగ్, అంతే స్టెప్. ఆర్ యు రెడీ? ఓకే, చాలా ఈజీ. అనిల్ గారు మిగిలిన స్టెప్లన్నీ నేర్పిస్తారు. రెడీ? ఒక్కసారి కదపాలని ఉంది పాదం. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కసారి, ఆయన టీజర్ లో రాలేదు, బట్ ఈ సాంగ్ లో ఆయన ఒక మూమెంట్ చేశారు, అది మెయిన్ సాంగ్ లో ఉంది, అది ఆయన వచ్చి చూపిస్తే చాలా బాగుంటుంది. ఏదో మీరు అందరూ ఉన్నారు కదా అని మర్యాద ఇస్తున్నాను, పిచ్చ పిచ్చగా ఉందా? ఒకడిని అక్కడ డైరెక్టర్, ఇక్కడ డైరెక్టర్ నువ్వు, ఆగే. ఏంట మీ సంగతి? ఒకడికి డైరెక్షన్ చేయండిరా, ఒకడేమో మ్యూజిక్ కొట్టండిరా అంటే ఇద్దరు కలిపి ఇక్కడ ఏంటి? మా పనే వద్ది, మా పని ఆళ్ళు చేస్తారేంటి? నేను చేయను, చేయాలి చేయాలి, అది డాక్ డాక్ ప్లే ప్లే, అది మీరు చేసి మీ తమన్నా ఉంటేనే ఆవుగా, తమన్నా లేదు కాబట్టి నేమే నహి ఆవుగా. పైగా గోవింద మాలేసుకున్నాను, గోవింద గోవింద. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ.